ఫ్రెండ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్, అమలాపురం. తన తండ్రి మృతికి కారణమైన వ్యక్తి, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడికి చెందిన కొవ్వూరు శ్రీలక్ష్మి సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలో చురుకుగా వ్యవహరిస్తున్న తనపై పగబట్టిన వైసీపీ కార్యకర్త కోరుకొండ రమణ తన అనుచరులతో కలిసి అకారణంగా తన ఇంటిపై మారణాయుధాలతో దాడి చేసి తన తండ్రిని హత్య చేయడమే కాకుండా తన సోదరిని తీవ్రంగా గాయపరచాలని తెలిపారు. తమ కుటుంబానికి అన్యాయం చేసిన వైసీపీ కార్యకర్త కోరుకొండ రమణ అతని అనుచరులపై చర్యలు తీసుకుని తమ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ఎస్పీని కలిసి వినతి పత్రం అందించారని శ్రీలక్ష్మి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్లకు తెలియజేశానని ఆమె వెల్లడించారు. సార్ నమస్తే అండి, నా పేరు శ్రీలక్ష్మి అండి. అంటే మాది రాయవరం మండలం పసలపూడి సార్. మా పట్ల, నా కుటుంబం పట్ల చాలా అన్యాయం చేశారు సార్. వైసీపీలో పనిచేసే కోరుకొండ రమణ సార్, కోరుకొండ రమణకి 20 మంది వాళ్ళ చుట్టాలే సార్. వాళ్ళ చుట్టాలైతే నేను పార్టీలో నేను యాక్టివ్గా ఉంటాను సార్. నేను తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, మన జనసేనలో కానివ్వండి, నేను యాక్టివ్గా తిరుగుతాను సార్. మా నాన్నగారు కూడా తిరిగేవాళ్ళే సార్. అయితే సార్, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరుగుతుంది అంటే ఒక 6 నెలలు సంవత్సరం కిందట సార్ నేను మీటింగ్ అని అటెండ్ అవుతానని చెప్పేసి వెళ్తుంది. నన్ను మధ్యలోనే పోలీసు వారు ఆఫ్ చేసి నన్ను అరెస్ట్ చేసి నన్ను 15 డేస్ సెంటర్ పంపించారు సార్. నేను ఎటువంటి తప్పు చేయను, కేవలం చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్తున్నానని చెప్పేసి సార్. అప్పటి నుండి కూడా సార్ మా ఇంటి మీదకి కోరుకొండ రమణ సార్ వైసీపీ నెంబర్ వాళ్ళ మనుషులు తీసుకుని వెళ్ళి సార్ మా ఇంటి మీదకి సార్. మాకు గొడవలకి ఎటువంటి సంబంధం లేదు సార్. సీసీ కెమెరాలు ఉన్నాయి సార్, మా ఇంటి సీసీ కెమెరాలు బద్దలు కొట్టి సార్ కోరుకొండ రమణ, కోరుకొండ రమణ కొట్టి సాగి బొంగ పెద్ద మారిల స్త్రీలు వీళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సార్, గ్యాంగ్ సార్. వీళ్ళందరికీ కూడా గంజాయి అలవాటు ఉంది సార్, గంజాయి అలవాటు ఉంది. వీళ్ళు ఒక రౌడీ కేసు ఉంది సార్. మా ఇంటి మీదకి వెళ్ళి సార్, మా అక్క భర్త లేడు, మా అక్కకి హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయింది సార్. మా అక్కను పట్టుకోవడం నుంచి లాక్కి వచ్చేసి సార్ నైట్ 9 గంటలకి సార్ బట్టలు ఇప్పి కొట్టి లాక్కి వచ్చేసి మా అక్కను మూల పాడేశారు సార్. మా నాన్నగారిని ఏమో సార్ రాడ్లతో కత్తులతో కోసి సార్ నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది సార్. వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి. నా కోసం సార్ నేను మ్యారేజ్ చేస్తే నా బ్రతుకుగా నేను బ్రతుకుతున్న పార్టీ ఆఫీస్లో పనిచేసుకుంటున్నాను సార్. నా కోసం వీడియోలే సార్, వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి సార్. ఈ వైసీపీ మనిషి బ్యాడ్గా ప్రసారాలు సార్, ఎంత బ్యాడ్ అంటే సార్, ఈరోజు నేను సూసైడ్ చేసుకుందాము అని అనుకున్నాను కానీ నేను సూసైడ్ చేసుకోను సార్. ఒక ధైర్యంగా పోరాడతాను. ఈ రోజు నాడు నా అన్న, నా దేవుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ అన్న ఉన్నారు, అలాగే అనిత మేడ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, అలాగే వాసంశెట్టి సుభాష్ సార్ మంత్రి గారు నాకు ఎంతో నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ రోజు నాడు నేను ప్రతి అడుగు నేను ముందుకు ధైర్యంగా వేస్తాను, ధైర్యంగా పోరాడతాను. మా నాన్నను మాకు లేకుండా చేశారు సార్. చిన్నప్పుడే మా నాన్న, మా అమ్మ నాకు తెలియదు సార్, మేము నలుగురం సార్. చిన్నప్పుడు మా అమ్మ చచ్చిపోతే అడుగు వచ్చి పెంచారు సార్. మా నాన్నగారు పెద్ద మనిషి సార్, ఎటు గొడవ ఒకటి అయితే మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి మా నాన్నగారిని చంపేశారు సార్. కర్రలతో కొట్టి కత్తులతో నరికి మా నాన్నగారు చంపేశారు. ఇప్పటికి కూడా రిపోర్ట్స్ రాలేదు సార్. ఇప్పటికి కూడా మా నాన్నగారిని ఎవరైతే కొట్టారో వాళ్ళని అరెస్ట్ చేయలేదు సార్. మాకు న్యాయం చేస్తారు అని చెప్పేసి నేను జిల్లా ఎస్పీ దగ్గరికి వచ్చాను సార్. ఎందుకంటే మన లోకేష్ అన్న కూడా ఫోన్ చేయడం జరిగింది అనిత మేడంకి. అనిత మేడం గారు కూడా సార్తో మాట్లాడారు, నాకు న్యాయం చేయాలి, న్యాయం జరగలేని రోజు నేను ఇక్కడే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను సార్. నాకు ఎందుకంటే ఇప్పుడు నేను అలా అనుకుంటున్నాను కానీ, ఎందుకంటే నా దేవుడు, మా అయ్యగారు, నా అన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా అక్క అనిత మేడం ఉన్నారు, మా అన్న మన మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారు. ఎలా అంటే సార్, ఒక నా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి నేను మొన్న బుధవారం నాడు వెళ్ళాను సార్. ఆయన సార్ ఎలా అంటే, నేను ఏడుస్తూ ఏడుస్తుంటే ఒక నార్మల్ మనిషిగానే వచ్చి అసలు నాకు ఆయనలో ఒక దేవుడు కనిపించాడు. నేను ఇంతమంది గతంలో నేను వైసీపీ మనుషులు చూసానే కానండి, వాళ్ళు ఎట్లా అంటే అండి, నేను ఈ ప్రాబ్లం చెప్పుకోవడానికి నేను వెళ్తే నన్ను ఒక కుక్కను చూసినట్టు చూశారు సార్. సార్ ఇది సార్, మా నాన్న ఇలా కొట్టారు సార్ అని నేను చెప్పడానికి వెళ్తే వేణు మంత్రి అంటే సార్ వైసీపీ వాళ్ళు నా ఒక ఆడదని కూడా వినకుండా ఏడుస్తూ ఏడుస్తూ నేను వెళ్తే సార్ ఒక కుక్కను గన్నట్టు కంటేశారు సార్ మమ్మల్ని. కానీ ఈ రోజు నాడు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నాడు ఎంతోమంది ఆడవాళ్ళకి, ఎంతోమంది అక్రమైన కేసులు పెట్టేసిన వాళ్ళకి ఈ మన తెలుగుదేశం వచ్చేటప్పటికి ఊపిరులు వస్తున్నాయండి, ప్రాణాలు వేసి వస్తున్నాయి. అలానే నేను వాసంశెట్టి సుభాష్ గారిని మంత్రి గారిని కలిసిన తర్వాత నాకు ఒకటే ధైర్యం, తెల్లేని బలం వచ్చింది నాకు. ఎందుకంటే మా పట్ల జరిగిన అన్నాయి ఏ కుటుంబాన్ని జరగకూడదు. నా తమ్ముడు పుబ్బు కామెడ్ బుంగా పెద్ద అన్న కూడా వాళ్ళ కూతురు మీద రేప్ చేసి పెట్టాడు. ఎట్టి మంటి ఎంక్వైరీ లేదు సార్, మాది తప్పు అయితే మమ్మల్ని ఏమైనా చెయ్యండి, దానికి మేము రెడీ ఉంటాము. మేము ఉన్నదే ముగ్గురు, నేను హైదరాబాద్లో ఉంటాను, మా అక్కకు భర్త లేడు,
నా తమ్ముడు కుబ్బు కామరి, మా నాన్నకి 70 సంవత్సరాలు, మా నాన్న మీద రేప్ కేసు ఎట్టాడు బొంగా పెద్ద అన్నవాడు, వాళ్ళ కూతురు, వాళ్ళ కూతురు తీసుకుని ఎంత దౌర్జన్యం సార్. ఈ బొంగా పెద్ద అన్నవాడు ఈ వైసీపీ సంబంధించిన కోరుకొండ రమణ బాంబర్ది, సొంతమైన బాంబర్ది, సొంతమైన బాంబర్ది అండి, వాడు డబుల్ గేమ్. ఈ బొంగ పెద్ద పేటను ఎంత నశించిపోయి పేటను ఎంత దారుణం చేసి రక్తకొల్లు చేసేసారు సార్. నా పైన అదే రోజు సంవత్సరం కింద నా పైన యాసిడ్ దాడి చేసే రోజునే వీళ్ళ మీద పోలీసు వారే రిమాండ్ పంపించుంటే ఈ రోజు నాడు నా ఇంటి మీదకి వెళ్ళి నా యక్కను బట్టలు ఇప్పి కొట్టి మా నాన్నని చంపకుండా ఉండేవాళ్ళు సార్. ఈ ఆ రోజు నేను కోరుకున్నాను, ఈ రోజు నేను కోరుకుంటున్నాను. పోలీసు వాళ్ళది తప్పు ఉందా లేదా అది దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఈ కోరుకున్న రమణ అన్న వండి, ఈ రమణ మనుషులు మా నాన్న చంపునండి, అది చేయాలి. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందనావారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధరలకే, నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు. అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.